इवाला कार्तीक मास स्पेशल वंटकम चूसेद्दाम मरी। हाय फ्रेंड्स, ई रोज़ बंगाळदुंप एंड कोब्बरी तो पच्ची कोब्बरी तो फ्राई एला चेसुकोवालो चूपिस्ता। कार्तीक मासं कदंडी, आनियन्स एल्लुल्लिपाई ई लेकुंडा एट्ला चेसुकोवालो मीकु चूपिस्ता। इप्पुडु मनं पीलर तो मोत्तं चिक्कु तीसेसुकोनि पेट्टुकोवाली। अलागे बटानी, पच्ची कोब्बरी तुरुमु, करिवेपाकु, कोत्तिमीर अंड अल्लम मुक्कलु, पच्चिमिर्ची, तालिंपु दिनुसु, కొంచెం ఇంట్లో మనం చేసుకున్న ధనియా, జీలకర్ర ఇవి పొడి ఇవి వేసుకుని మనం చేసుకుందాం ఇట్లానో। ముందుగా బంగాళదుంపని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి। చేసుకుంటే ఫ్రైకి బాగుంటుంది। మనం ఇవన్నీ కట్ చేసుకుని కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాం। ముందుగా ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఉంచుకొని దాని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ పోసుకుంటే సరిపోతుందండి। నాన్ స్టిక్ కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతుంది। కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు। కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ మనం అల్లం ముక్కలు వేసుకుందామండి। తర్వాత కొంచెం పచ్చి బఠానీ, కొంచెం పచ్చి బఠానీ మెత్తని కలుపుకుంటే బాగుంటుందండి, హెల్త్ కూడా చాలా మంచిది కూడా। తర్వాత పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేద్దాం। కొంచెం కొంచెం పసుపు, కొంచెం పసుపు వేసిన తర్వాత ఒక్క నిమిషం అలా ఫ్రై చేసి తర్వాత మనం కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకుందామండి। ఈ ఫ్రై చాలా బాగుంటుందండి, మనం సైడ్ డిష్ గా కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక ఫ్రై పెరుగుకి కానీ ఓన్లీ రైస్ పరోటా చపాతీకి కూడా చాలా బాగుంటుంది। కొంచెం కార్తీక మాసంలో మనం ఆనియన్స్ అవి వేసుకొని కొంతమంది పూజలు చేసుకున్న వాళ్ళు వేస్తారు కదండి, అంటే నేను ఈ నెల మొత్తం కూడా కార్తీక మాసం చేస్తున్నాను, అందుకని ఆనియన్స్ ఇలాగా వెల్లుల్లిపాయ వాడడం లేదు, అందుకని మేము ఇలాగా ఇవేమీ లేకుండా ఈ నెల మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట। అందుకే చేసావగా ఒకసారి కలుపుకునండి, కొంచెం మనం మూత పెట్టేసుకుందాం। తర్వాత ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టుకుని కుక్ చేసుకుందామండి। మధ్యలో ఒకసారి చూసుకుని కలుపుకోండి, ఎందుకంటే కొంచెం మాడే ఛాన్సెస్ ఉంటాయి, మాస్టిక్ కాబట్టి తొందరగా మాడవు, కాకపోతే మధ్య మధ్యలో ఇలా ఒకసారి చేసుకుంటే మంచిది, అప్పుడు మీకు తెలుస్తుంది కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది అనేది జరుగుతుంది। ఒకసారి చూసుకుందామండి ఎంతవరకు వచ్చిందో, కొంచెం మెదవాలి, కొంచెం వేడుతుంది కదా, ఇక్కడక్కడ రెడ్డిగా గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది, కొంచెం వేగాలి, కొంచెం వేగాలండి, అప్పుడు ఒకసారి చూసుకున్నామండి ఆల్మోస్ట్ వేగిపోతున్నట్టే। ఈ కన్సిస్టెన్సీ ఉండగానే మనం పచ్చి కొబ్బరి వేసుకున్నామండి। నేనైతే ఒక చెక్క తీసుకున్నానండి, మన ఇష్టం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు। తర్వాత కొత్తిమీర కొంచెం, వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి వేసుకున్నామండి। చూస్తుంటే నేను ఓవర్ పెట్టింది కదా, చాలా బాగుంటుందండి,
ఈ స్టేజ్లో ఉండగానే మనం సాల్ట్ వేసుకుందాం. అయితే ముందుగానే వేస్తే మగ్గిపోయి మెత్తగా అయిపోతుందండి, మనకి ఇట్లాగా ముక్క ముక్కగా రాదు, అందుకని ఇప్పుడు వేసుకుందాం. తర్వాత చెక్ చేసుకుందాం. తర్వాత మనం కారం కూడా వేసుకున్నామండి, ఇప్పుడు కారం వేసుకుందామండి. కారం మన ఇష్టం అండి, మనం ఎంత కావాలంటే అంత వేసుకుందాం. నేనైతే సరిపడా వేస్తాను, ఎందుకంటే మా ఇంట్లో మా అబ్బాయి నేను కొంచెం కారం ఎక్కువ తింటామండి. అలాగే ఇప్పుడు మనం ఇందాక చూపించిన పౌడర్, ధనియా పౌడర్ ఉంది కదా, ధనియా జీలకర్ర అది వేసుకుందామండి. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, వెయిట్ లాస్ వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది, ఎందుకంటే నేను కొంచెం వెయిట్ లాస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట, అందుకని నేను కొంచెం ఆయిల్ ఫుడ్ అవి కూడా తగ్గించేస్తా చాలా వరకు, అవి కూడా వీడియోస్ పెడతాను మీకు. ఓకేనండి, కొంచెం ఇది ఒకసారి కడిగి పెట్టుకున్న తర్వాత జస్ట్ సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషం పెట్టుకుంటే అయిపోతుందండి. అప్పుడు మీకు తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూడండి ఫ్రై అయిపోయింది, చూసారా ఎంత క్రిస్పీగా హెమ్మీగా కనిపిస్తుందో. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి ఆలుగడ్డ కొకోనట్ ఫ్రై చూడడానికి హెమ్మీ హెమ్మీగా ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో డిష్తో మీ ముందుకు వస్తాం.